హలో బిజీ పీపుల్, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మా ఊరి సంక్రాంతి సంబరాల్లో రెండవ రోజు చల్ల కార్యక్రమంతో స్టార్ట్ అయింది. చిన్నపిల్లలందరూ పొద్దున్నే లేచి చల్లకి వెళ్తారనమాట ప్రతి ఇంటికి. అక్కడ వాళ్ళకి పూజ చేసి ప్రసాదము అలాంటివి ఏమైనా పెడతారు. ఇది చిన్నపిల్లలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొంటారనమాట మా ఊర్లో. ఇంకా చాలామంది రావాలి, కానీ ఫస్ట్ డే వచ్చినంత మంది రావట్లేదు అనమాట. మేబీ నిద్రపోతున్నట్టున్నారు పిల్లలందరూ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత క్రికెట్ కోసము అందరినీ పిలవడం జరిగింది. దాదాపు 45 మందిని పిలవడం జరిగింది క్రికెట్ టీం కోసం. మా ఊర్లో ఉన్న పిల్లలు, కుర్రాళ్ళందరూ, పెద్దలు, చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ క్రికెట్ ఆడడం కోసం వచ్చారు. ఇది మా గల్లీ క్రికెట్ టోర్నమెంటు. దీన్ని ఒక వరల్డ్ కప్ రేంజ్లో ప్లాన్ చేశారు. చూడడానికి వచ్చిన వాళ్ళు, తర్వాత ఆడడానికి వచ్చిన వాళ్ళతో స్టేడియం మొత్తం కిక్కిరిసిపోయింది. చూడడానికి చిన్న స్టేడియం అయినా జనాలు చాలామంది వచ్చేసరికి చాలా పెద్ద స్టేడియం లాగా కనిపిస్తుంది అనమాట మీ అందరికీ. ఇక్కడ ఎవరెవరికి కావాలి కోరుకోవడం జరుగుతుందనమాట, నీకొకరు నాకొకరు అన్నట్లు. మొత్తం 4 టీములు డివైడ్ చేశారు. 4 టీముల్లో 4 కెప్టెన్లు పెట్టారు. వాళ్ళందరూ ఇప్పుడు కోరుకుంటున్నారనమాట. ఎవరు ఎలా ఆడతారో ఎవరికే అయితే తెలియదు. కోరుకుంటున్నారు. సో వీడు నాకు వాడు నాకు అన్నట్లు కోరుకుంటున్నారు. ఇది ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ లాగా అనమాట మా ఊరికి. ఎంత డిస్కషన్ జరుగుతుంది, పేర్లు రాసుకుంటున్నారు. ఇంకా ఎవరన్నా బ్యాలెన్స్ ఉన్నారని అడుగుతున్నారు. అంతా అయిపోయింది, పేర్లంతా ఫైనల్ చేశారు. పేర్లు చదువుతున్నారు, ఎవరో టీము ఎవరెవరు ఏంటి అని. ఓకే, ఇంకా బ్యాలెన్స్ ఉన్నట్టున్నారు, కోరుకుంటున్నారు. ఇప్పుడైతే టాస్ కార్యక్రమం అనమాట. ఫస్ట్ 2 టీమ్స్కి టాస్ వేస్తున్నారు. టాస్ వేసి ఎవరు గెలుస్తారో చూద్దాం. టాస్ అయితే వేయడం జరిగింది. సో హెడ్స్ ఫస్ట్ టీము విన్ అయ్యారు. విన్ అయినా కానీ వాళ్ళు ఫీల్డింగ్ అయితే చూస్ చేసుకున్నారు అనమాట. నెక్స్ట్ టీము బ్యాటింగ్ కోసం సిద్ధమవుతున్నారు. కోలాహలంగా ఉంది ఇక్కడ అయితే. గ్రౌండ్ మొత్తం ప్లేయర్స్, ఆడేవాళ్ళు, చూసేవాళ్ళు, జనాలే జనాలు. ఇక్కడ ఫీల్డింగ్ బౌండరీస్ అయితే సెట్ చేసుకుంటున్నారు. అక్కడికి వెళ్తే 2D, ఇక్కడికి వెళ్తే 6, అక్కడ దాన్ని దాటి వెళ్తే కన్నా 1D అలా అనమాట. ఎందుకంటే అక్కడంతా చెట్లు ఉన్నాయి కాబట్టి. ఈ క్రికెట్ ఆడుతున్నది పెద్ద పెద్ద స్టేడియంలో కాదు, మామిడి చెట్లు ఉన్న తోటలో. సో అక్కడికన్నా అక్కడ కనిపిస్తున్న దాటితే కన్నా 6, ఇటు సైడ్ వెనక్కి వెళ్తే 2D, ఇటు సైడ్ ఈ పక్క వెళ్తే 2D. సో దాన్ని బౌండరీ లైన్ క్రాస్ అయితే 6 అనమాట, అలా అనమాట. సో మీకు తెలియదు ఏముంది ఫ్రెండ్స్, గల్లీ క్రికెట్ అంటే చిన్న చిన్న రూల్స్ అనమాట అంతే. సో మీరు అలా టచ్ చేస్తే 6 వెళ్ళిపోతుంది, లేదు అలా కింద కొడితే 4 వెళ్ళిపోతుంది, అంతే. చాలా సింపుల్. చూద్దాం ఎవరు ఎలా ఆడతారు. సో ప్లేయర్స్ అందరినీ సెట్ చేయడం జరిగింది. ఫీల్డింగ్ అయితే పెట్టేశారు. ఒక పిల్లడు అయితే చెట్టు కింద కూర్చున్నాడు. ఓకే, బ్యాట్మెన్ స్టార్ట్ చేశాడనమాట. ఓ, కాళ్ళు లేపేశాడు పైకి. ఓకే ఓకే, రెడీ అవుతున్నారు అందరూ. కమాన్ కమాన్, చూద్దాం ఎవరు గెలుస్తారు. ఓకే రెడీ, 1, 2, 3 స్టార్ట్. ఫస్ట్ బాల్ డిషుమ్ 2D. ఇప్పుడైతే సెకండ్ మ్యాచ్ కోసం టాస్ వేయడం జరుగుతుంది అనమాట. చూద్దాం ఎవరు విన్ అవుతారు. ఓకే, వీళ్ళైతే విన్ అయ్యారు.
డెసిషన్ బ్రో చెప్తాం బ్రో, 5 మినిట్స్ డిస్కస్ చేద్దాం. మళ్ళీ బ్రో మళ్ళీ బ్యాటింగ్ ముందర కూడా తీసి కూడా తీసుకోండి. పేపర్ గేమిద్దాం. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, మీడియా గ్రూప్ అన్ని పెట్టేద్దాం. ఐదు ఓవర్కి 26 ఆడరా స్కోర్ ఆడా ఉంది కదా, 30 బాల్కి 25 కొట్టినారు, వికెట్ కూడా పడింది 95. ఎప్పుడు కొట్టే 96 కొట్టాలి. టార్గెట్ 96 నానా, టార్గెట్ 96 96 ఓకే చూడు సిక్స్. బ్యాటింగ్ మా బ్యాటింగ్ ఇంకా 3 ఉన్నాయంట, 5 వికెట్లు ఉన్నాయి. స్కోర్ మాత్రం తక్కువ ఉంది. టార్గెట్ 96 అవుట్. క్యాచ్. ఫైనల్లీ క్రికెట్ టోర్నమెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. డేటీలో రాత్రి ఫస్ట్ లేడీస్ కోసం మ్యూజికల్ చైర్స్ కాంపిటీషన్ అయితే పెట్టడం జరిగిందనమాట. అందరూ చాలా ఉత్సాహంగా అయితే పాల్గొన్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ప్రతి ఒక్కరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారనమాట. నెక్స్ట్ టైం ఫైనల్గా 4 మిగిలారు. ఆ 4లో మళ్ళీ 3 తర్వాత 2 మళ్ళీ 1 అనమాట. సో చైర్ మార్చడం జరిగింది, అదేవో బాగలేనట్లుంది. ఓకే ఫైనల్గా విన్నర్ కోసం పోటీ. Thank you.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అశోక్ పెద్దకోట్ల వ్లాగ్స్. థ్యాంక్ యూ.